హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూన్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండవ మూడవ నాలుగవ మరియు ఐదవ ఇల్లు ఈ వారం అంతా చంద్రుని చేత ఆక్రమించబడతాయి చంద్రుడు మీ ఆరవ ఇంటి వ్యాధులు మరియు అడ్డంకులను నియంత్రిస్తాడు ఇది వారం ప్రారంభంలో మీ దగ్గర లేదా బంధువుల ఆరోగ్యం కోసం కొంత ఖర్చు చేయవలసి ఉంటుందని సూచిస్తుంది ఈ పరిస్థితి మీ బడ్జెట్ను గందరగోళానికి గురిచేస్తుంది ఏదేమైనా చంద్రుని యొక్క తదుపరి స్థానం ఈ రాశి వారికి శుభ ఫలితాలను తెస్తుంది ఇది సహజ రాశి చక్రం యొక్క మొదటి సంకేతం ఈ వ్యవధిలో మీరు కొత్త పనులు మరియు ప్రయత్నాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని ఇది సూచిస్తుంది ఈ కాల వ్యవధిలో మీరు ప్రతిష్టాత్మకంగా మరియు నమ్మకంగా ఉంటారు అది మీ కార్యాలయంలో మీ పనితీరును కూడా ప్రతిబింబిస్తుంది మీరు కోరుకున్న రంగంలో పురోగతి పొందడానికి మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి కూడా మీరు ఆసక్తి చూపుతారు ఇక వారం మధ్యలో శుక్రగ్రహంతో పాటు మీరు మీ నాలుగవ ఇంట్లో చంద్రుడి యొక్క స్థానం ఈ సమయంలో మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను సాధించడమే మీ ప్రధాన ఏకాగ్రతని సూచిస్తుంది ఈ సమయంలో మీ ప్రధాన దృష్టి మీ కుటుంబం మరియు ఇల్లు చంద్రుడి యొక్క ఈ స్థానం మీ తల్లితో సంబంధం మెరుగుపడేలా చేస్తుంది మీ తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది కూడా మీరిద్దరూ మీ భావోద్వేగాలను భావాలను ఒకరికొకరు వ్యక్తపరుచుకుంటు ఇది సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది పెండింగ్ లో ఉన్న ఆస్తి విషయాలను పరిష్కరించడానికి ఇది ఉత్తమమైన సమయం అవి మీకు గొప్ప రాబడి మరియు లాభాలను కూడా పెంచేలా చేస్తుంది రాహు మరియు క్రూరమైన గ్రహం సూర్యుడితో పాటు మీ ఐదవ ఇంట్లో చంద్రుడి కదలిక చిన్న చిన్న సమస్యల సాకుతో కూడా మీకు సులభంగా కోపం తెప్పిస్తుంది ఇది మీకు మరియు మీ పిల్లల మధ్య మరియు అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చు ఈ సంకేతం యొక్క విద్యార్థులు వారి అంశంపై దృష్టి పెట్టడంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇది వారి విద్యా పనితీరు పరీక్షించడానికి క్షీణించడానికి దారితీస్తుంది ప్రొఫెషనల్స్ మీరు మీ ప్రణాళికలను అమలు చేయడంలో అనవసరమైన జాప్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది మీలో నిరాశ మరియు ఆగ్రహాన్ని సృష్టించవచ్చు రెండవ మూడవ నాలుగవ మరియు ఐదవ ఇల్లు ఈ వారమంతా చంద్రుని చేత ఆక్రమించబడతాయి చంద్రుడు మీ ఆరవై ఇంటి వ్యాధులు మరియు అడ్డంకులను నియంత్రిస్తాడు ఇది వారం ప్రారంభంలో మీ దగ్గర లేదా బంధువుల ఆరోగ్యం కోసం కొంత ఖర్చు చేయవలసి ఉంటుందని సూచిస్తుంది ఈ పరిస్థితి మీ బడ్జెట్ను గందరగోళానికి గురిచేస్తుంది ఏదేమైనా చంద్రుని యొక్క తదుపరి స్థానం ఈ రాశి వారికి శుభ ఫలితాలను తెస్తుంది ఇది సహజ రాశి చక్రం యొక్క మొదటి సంకేతం ఈ వ్యవధిలో మీరు కొత్త పనులు మరియు ప్రయత్నాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని ఇది సూచిస్తుంది ఈ కాల వ్యవధిలో మీరు ప్రతిష్టాత్మకంగా మరియు నమ్మకంగా ఉంటారు అది మీ కార్యాలయంలో మీ పనితీరును కూడా ప్రతిబింబిస్తుంది మీరు కోరుకున్న రంగంలో పురోగతి పొందడానికి మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి కూడా మీరు ఆసక్తి చూపుతారు ఇక వారం మధ్యలో శుక్రగ్రహంతో పాటు మీరు మీ నాలుగవ ఇంట్లో చంద్రుడి యొక్క స్థానం ఈ సమయంలో మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను సాధించడమే మీ ప్రధాన ఏకాగ్రతని సూచిస్తుంది ఈ సమయంలో మీ ప్రధాన దృష్టి మీ కుటుంబం మరియు ఇల్లు చంద్రుని యొక్క ఈ స్థానం మీ తల్లితో సంబంధం మెరుగుపడేలా చేస్తుంది మీ తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది కూడా మీరిద్దరూ మీ భావోద్వేగాలను భావాలను ఒకరికొకరు వ్యక్తపరచుకుంది ఇది సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది పెండింగ్లో ఉన్న ఆస్తి విషయాలను పరిష్కరించడానికి ఇది ఉత్తమమైన సమయం అవి మీకు గొప్ప రాబడి మరియు లాభాలను కూడా పెంచేలా చేస్తుంది రాహు మరియు క్రూరమైన గ్రహం సూర్యుడితో పాటు మీ ఐదవ ఇంట్లో చంద్రుడి కదలిక చిన్న చిన్న సమస్యల సాకుతో కూడా మీకు సులభంగా కోపం తెప్పిస్తుంది ఇది మీకు మరియు మీ పిల్లల మధ్య మరియు అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చు ఈ సంకేతం యొక్క విద్యార్థులు వారి అంశంపై దృష్టి పెట్టడంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇది వారి విద్యా పనితీరు పరీక్షించడానికి క్షీణించడానికి దారితీస్తుంది ప్రొఫెషనల్స్ మీరు మీ ప్రణాళికలను అమలు చేయడంలో అనవసరమైన జాప్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది మీలో నిరాశ మరియు ఆగ్రహాన్ని సృష్టించవచ్చు మరి మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందగోరినట్టయితే అందులు వికలాంగులు వంటి తమకు సహాయం చేయలేని వ్యక్తులకు మీరు సహాయం చేస్తే మీరు మంచి ఫలితాలను పొందవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఈ వారం మీ రాశి ఫలితాలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్